పదవులే ముఖ్యం, పదవులు ఉంటేనే ఇలువ, పార్టీల గుర్తింపు దక్కినట్టు. అయితే కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా కమిటీ లేచిర్రు, లీడర్లందరికీ ఏదో ఒక పదవి ఇచ్చిర్రు, ఎవ్వరిని నారాజ్ చేయకుండా. అరే అంతెందుకు, కాంగ్రెస్లోకి వెళ్ళి కారెక్కిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సార్కి కూడా కమిటీలో పదవి ఇచ్చిర్రంటే ఎంత న్యాయం చేసిరో చూడండిగా. కాకుంటే అయ్యో పార్టీ మారింది కదా అని వెనకసిరి తీసేసిండ్రు అనుకోర్రి. మరి పార్టీ పదవులు వచ్చినాక లీడర్లు ఎంత హుషారుగా పనిచేస్తుర్రో మనం తెలుసుకోవాలి కదా. ఢిల్లీకి వెళ్ళి ఆజాద్ సారు హైదరాబాద్లో అడుగు పెట్టంగానే ఎట్లెగబడ్డరో చూడుర్రి లీడర్లు. పువ్వుల గుత్తులు ఇచ్చి ఖుషి చేస్తే టికెట్లు అల్క వస్తాయని మన వాళ్ళు ఆశ కావచ్చు. పార్టీ ఆఫీస్లో కూర్చుంటే కాదు, పబ్లిక్లో తిరిగేటోళ్ళకే టికెట్లు వస్తాయి అన్నాడు. వీళ్ళు ఇంకా పొత్తులు పెట్టుకోడానే ఉన్నారు. ఇక టికెట్లు వంచేదెప్పుడు, పబ్లిక్లకు వచ్చేదెప్పుడు? అటు కారోళ్ళు నాలుగో గేర్ వేసుకొని తీసుకుపోతురు ప్రచారాన్ని, రాజానని అయితే దూసుకుపోతుండు. ప్రచారానికి పల్లా రాజేశ్వర రెడ్డి సార్ వస్తే కడుపులో తలకాయ పెట్టి ఏడ్చినంత పనిచేసిండు. తూడ్చి తూడ్చి దస్తులు దడిచినాయి అనుకో రాజుండ్రి, మొన్ననేమో కడియం సార్ని బతులాడుకుండు, కానీ ఓట్లు వేయాల్సింది పబ్లికే రాజన్న. Thank you.